తాగిన మైకంలో నలుగురు యువకులు పెట్రోల్ పంప్ సిబ్బందిపై దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నారాయణఖేడ్లోని సంగమేశ్వర పెట్రోల్ పంపులో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సిబ్బందిపై తాగిన మైకంలో మంగళపేట్కు చెందిన నలుగురు యువకులు రాత్రి 9 గంటల ప్రాంతంలో పెట్రోల్ పంపులో సీసీ కెమెరా కనెక్షన్ తొలగించారు. పెట్రోల్లో నీళ్లు కలిపి తమ వెంట తెచ్చుకున్న బాటిల్ను చూపిస్తూ అందులోని పెట్రోల్ను సిబ్బంది తలపై పోశారు. పెట్రోల్ పోయమంటే నీళ్లు పోస్తారా అంటూ ఇద్దరు సిబ్బందిని ఆఫీస్ లోపల నుండి బయటకు లాక్కొచ్చి పచ్చి బూతులు తిడుతూ పిడిగుద్దులు గుద్దారు. తమ పంపులో ఆ నలుగురికి పెట్రోల్ పోయలేదని వారంతా కావాలనే తమపై దాడి చేశారని పెట్రోల్ పంపు సిబ్బంది వాపోయారు. నా పేరు ఎంనాగం. నేను పెట్రోల్ పోస్తున్నా. వాళ్ళు బాటిల్ బయటకేం తీసుకొచ్చి రెండు బాటిల్ నిండా పెయిన్ నిండా పెట్రోల్ పోసి కాళ్ళ పెడతామని అగ్గిపుల ఏంటంటే అగ్గిపుల అడ్డు పెట్టే వాళ్ళు అది తీసుకొచ్చారు కొట్టారు. చెప్పింది అక్కడ నుంచి వస్తారేమో అనుకున్నాము. వాళ్ళు పెట్రోల్ తీసుకుని వచ్చి ఇతను పైన పోసారు, నవీన్ పైన పోసి లోపల అది డ్రెస్ చూసి అసలు ఎందుకు వస్తారు నేను ఇంకా అడుగుతున్నా ఏమైందని అడుగుతున్నా వచ్చారు. ఇక కొడుతూనే ఉన్నారు, ఒకటే కొడుతున్నారు, రీజన్ లేదు చెప్పట్లేదు ఏం లేదు. రాత్రి అందా 12-1 గంట మధ్య ఏం నవీన్ అనే కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ పెరిగిన రాత్రి 23 రాత్రి అందాజ 1:45 మన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఇతను నవీన్ పనిచేస్తుంటాడు. వర్కర్గా పనిచేస్తున్నప్పుడు రాత్రి అందాజ 1:45 నలుగురు క్యాండిడేట్లు సున్నం చందు, సున్నం సంతోష్, సున్నం భగవాన్ కుమార్, అదేవిధంగా అజయ్ అనే క్యాండిడేట్లు నలుగురు వచ్చి పెట్రోల్ వాటర్ పోసిన పెట్రోల్ కల్తీ వాటర్ కల్తీ చేసి పోసినాం అని చెప్పేసి అతని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి పెట్రోల్ పోసి బెదిరించడం జరిగింది. వాళ్ళని వెంటనే బెదిరిస్తే వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని మేము ఈరోజు ఇద్దరిని అదుపులో తీసుకున్నాం. మిగతా ఇద్దరు కోసం కూడా గాలించడం జరుగుతుంది. వెంటనే దర్యాప్తు ప్రారంభించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద.